నేటి ప్రతి ఒక్కరూ విధిగా తర్చు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరీంనగర్ 23వ డివిజన్ కార్పొరేటర్ హర్ష కిరణ్మయి మల్లేశం. డివిజన్లోని ప్రజల ఆరోగ్యం కోసమంటూ కార్తీక్ ఆసుపత్రి వారి సౌజన్యంతో తమ ఇంటి వద్దే మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో కార్తీక్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొని స్థానికులకు బీపీ, షుగర్తో పాటు ఇతరత్ర పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అయితే నేటి రోజుల్లో బిజీ బిజీ జీవితాల్లో చాలా చిన్న వయసులోనే బీపీ, షుగర్ల బారిన పడుతున్నారన్నారు వైద్యులు. కార్తీక్, ప్రణీతు కొంతమందికి తెలియక ఈ వ్యాధులతో బాధపడుతుంటే మరికొంతమంది తెలిసి కూడా మందులు వాడరని, దీంతో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. ఇలాంటి వారికి అవగాహన కల్పించేందుకే ఇలాంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే డివిజన్ ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని, అందుకే తరచూ ఇలాంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని కార్పొరేటర్ హర్ష కిరణ్మయి స్పష్టం చేశారు. డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ కార్తిక్, నేను ఎండి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ని. సో మలేషమ్మ నగర్ ఆధ్వర్యంలో ఈ 23rd డివిజన్లో మనం ఒక హెల్త్ క్యాంప్ ఇవాళ ప్రొవైడ్ చేస్తున్నాం అందరికీ. దీని కాన్సెప్ట్ ఏంటిది అంటే, చాలామందికి వాళ్ళకి బీపీ ఉంది అని కానీ, షుగర్ ఉందని కానీ తెలియకపోవడం ఒకటైతే, తెలిసి కూడా దానికి సరైన మందులు వాడకపోవడం ఇంకొక ప్రాబ్లం. సో మేమే అందరినీ రీచ్ అయ్యి అందరికీ వాళ్ళ అందుబాటులో ఉండి వాళ్ళకి అవసరమైన వైద్య సేవలు అందజేద్దామనే ఉద్దేశంతో ఈ క్యాంప్ మనం నిర్వహిస్తున్నాము. సో దీంట్లో ఒకవేళ మనకు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందని తెలిస్తే, మేము డాక్టర్లం ఉన్నాము, నేను డాక్టర్ కార్తిక్, తను డాక్టర్ ప్రణీత్, తను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఇద్దరం కరీంనగర్ వాళ్ళమే, ఇక్కడే హాస్పిటల్ అనేది స్టార్ట్ చేసుకుని ఉన్నాము. సో వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీ అవసరం ఉన్నా కూడా మా సైడ్ నుంచి మేము హెల్ప్ చేస్తామని చెప్పడానికి ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దానికి మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మలేష్ అన్న వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం. మనకు నార్మల్గా ఇప్పుడు చాలా మన ఇప్పుడు ఈ కార్పొరేటర్ మన మల్లేశం వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. చాలామందికి యాసిడిటీ ప్రాబ్లం, తర్వాత తిన్నది అరగకపోవడం, తిన్న తర్వాత కడుపు నొప్పి లేవడం, కడుపు ఉబ్బడం, ఇట్లాంటి అవస్థలు చాలా ఉన్నాయి. చాలామంది అది చిన్నగా ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి నార్మల్ గోళీలు వేసుకొని చేస్తుంటారు, కానీ దీనివల్ల చాలా లోపల అల్సర్స్ రావడము, కడుపు పుండ్లు అవ్వడము, కడుపు క్యాన్సర్ రావడం, ఇట్లాంటి కేసెస్ ఈ మధ్యలో చాలా ఎక్కువైపోతున్నాయి. సో ఇవన్నీ చాలామందికి తెలియదు. సో వాటిని అవగాహన తెప్పించి వాటి ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి దాని ట్రీట్మెంట్. మా 23వ డివిజన్లో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. చాలామంది చాలా జబ్బులతో, చిన్న చిన్న రుగ్మతలతో కూడా బాధపడుచు ఉంటారు. దానికి మేము మా వంతు సహాయంగా మేము ఈ చిన్న వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా డాక్టర్ కార్తిక్ గారు, డాక్టర్ ప్రణీత్ గారు వచ్చి పేషెంట్లను చూసి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా మందులు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా డివిజన్ ప్రజలందరూ